Agnenaya Supataraya Asman Vishwani Deva Vayunani Vidvan Yodhyasmajjohuraname Narbhuishthante Nama Uktim Vidhema Vedokilo Dharma Moolam Ani Sahajanga Vedamlo Ye Bhagam Tisukunnappudiki Ante Vedam Mottam Kuda Dharmaniki Moolame Prati Vyaktiku Kuda Dharmaika Jeevanam Cheyavalasi Unnadi Idi Mana Bharatiya Sampradayam Bharatiya సంప్రదాయమే లోకానికి మొత్తానికి ఆదర్శం. వాళ్ళ అమెరికా వాళ్ళు కానివ్వండి, జర్మనీ వాళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక ప్రయోగం చేశారు అంటే అది వాళ్ళ దగ్గరది ఏం కాదు. అది మన సంపదని వాళ్ళు పట్టుకెళ్ళి మీ సంపదలో ఈ విషయం ఉన్నది అని వాళ్ళు మనకి చెప్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటి అంటే వాళ్ళు చెప్తే కానీ మనం తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాము. కానీ అది కాదు, భారతదేశం యొక్క గొప్పతనమే. ప్రపంచం మొత్తం భారతదేశానికి ఆదర్శమై ఉన్నది. అటువంటి విలువలన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. అది మన యొక్క గొప్పతనం. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మన దగ్గర వేదము అనేది ఉన్నది. మన దగ్గర ఈ వేదాన్నే వాళ్ళు పట్టుకెళ్ళి దాన్నే రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళు ఫలాని దాంట్లో ఫలాని విషయం ఉన్నది అని వాళ్ళు చెప్తే ఓహో అట్లాగా అని మనం అనుకుంటున్నాం. అప్పుడు కూడా ఏమంటున్నాము అంటే ఏదో అమెరికా వాళ్ళు చెప్పారనో జర్మనీ వాళ్ళు చెప్పారనో అంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలి మనకి? ఏ రకమైనటువంటి సంపద మన దగ్గర లేదు. సైన్స్ తీసుకుంటే వేదంలో లేని సైన్స్ అంటూ ఏదీ లేదు. అసలు వేదోఖిలో ధర్మ మూలం, ధర్మైక జీవనానికి వేదమే మూలం. అట్లాగే ప్రతి జీవి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, అప్పటి వరకు ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడే ఉన్నాయి. అంతకంటే కొత్తగా వాళ్ళు కనిపెట్టిందో లేకపోతే వాళ్ళు ప్రయత్నం చేసిందో ఏ రకమైనటువంటి విషయమూ లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం నిరూపించుకోవచ్చు అనేక రకాలుగా. తర్వాత ఇప్పుడు మనకి ముఖ్యంగా ఇక్కడ ఆహితాగ్ని సభ అట్లాగే శాస్త్ర సభ అనేది మన పీఠ నిర్వహణలో నడుస్తున్నటువంటి కార్యక్రమం. ఆహితాగ్ని అంటే ఏం లేదు, మనకి ధర్మాచరణము అని ఇందాక అనుకున్నాం. అట్లాగే దాంట్లో రకరకాలుగా ఎవళ్ళ తరగతిని, ఎవళ్ళ యొక్క అర్హతని, ఎవళ్ళ యొక్క సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళు దాన్ని సాధించగలరు, ఆ ప్రవేశానుగ్రహాన్ని వాళ్ళు పొందగలరు. అందరికీ కూడా పరమ ప్రయోజనం మోక్ష సాధనం. ఈ మోక్ష సాధనానికి అనేక మార్గాలు. దాంట్లో అందరికీ కూడా వంకాయ కూర ఇష్టం ఉండదు. అదే వంకాయ కూర ఇష్టం ఉన్నవాడు కూడా రోజు తినాలి అంటే విసుగుపడుతుంది. అందువల్ల మార్చి ఆ రకరకాలైనటువంటి కూరగాయలు తింటూ ఉంటాడు. అట్లాగే ఒకే కార్యక్రమంలో మనం నిమగ్నమయ్యి దాని ద్వారానే తరించవచ్చు. కానీ రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని మనకి పెద్దవాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రయోజనాల్ని దాంట్లో ఇమిడ్చి ఉన్నారు. వాటి యొక్క ప్రయోజనాన్ని మనం ఖచ్చితంగా పొందుతున్నాం. తెలియజేసినా కూడా ఆ యొక్క ఫలాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తూనే ఉన్నాము. అట్లాగే ఈ శారదాపీఠంలో ఇది ఒక ఆహితాగ్ని పూజ అన్నమాట. అంటే ఆహితాగ్ని పూజ అంటే ఎవడ ఇప్పుడు మనం చిన్న పని చేసినప్పటికీ కూడా కలశ పూజ అని చేస్తారు ప్రతి వాళ్ళు. ఇంట్లో కూడా గుళ్ళల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఒక పబ్లిక్ స్థలాల్లో కానివ్వండి, ఏదో ఇంట్లో ఆయన స్వతంత్రంగా చేసుకునేటటువంటి కార్యక్రమాల్లోకన ఆ కలశ పూజలోనే మూడు వేదాల యొక్క విధానాన్ని కూడా దాంట్లో ప్రవేశపెట్టి ఆ యొక్క ఫలాన్ని మనకు అందించాలి అని మన పెద్దవాళ్ళు ఏదో సత్యనారాయణ అనండి, లేకపోతే అభిషేకం అనండి, అట్లాగే ఇంకా కష్టపించి ఏదో రుద్రహోమం అనండి, రుద్రయాగం అనండి, చండీయాగం అనండి, ఇంకా ఉత్కృష్టమైనటువంటి సోమయాగాలు అనండి, ఇట్లా రకరకాలుగా అందరూ కూడా తరించడానికి తగినటువంటి మార్గాల్ని మన పెద్దవాళ్ళు మనకి ఎవళ్ళ అర్హతను అనుసరించి, ఎవళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళు తరించడానికి తగినటువంటి ఉపాయాలన్నీ కూడా మనకి చేసి పెట్టారు. కాబట్టి ఈ ఆహితాగ్ని సభ అంటే ఆహితాగ్ని పూజ, అట్లాగే శాస్త్రసభ అంటే శాస్త్రజ్ఞ పూజ. అంటే వేద పురుష పూజ, వేదమాత పూజ, ఇంతకంటే మరొకటేం లేదు. ఏ పని చేసినప్పటికీ కూడా ప్రయోజనం అదే. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మన పీఠం నిర్వహణ చేస్తోంది. ఇది ఒక సంవత్సరం చేసేవో లేకపోతే ఒకసారి చేసే ఊరుకోవటం కాకుండా వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనకి చూడండి, వెంకటేశ్వర స్వామి గజ్జన చెప్తుంటారు సంవత్సరోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అని చెప్తూ ఉంటారు. అట్లాగే పీఠ మర్యాదను అనుసరించి మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, అట్లాగే సంవత్సరోత్సవాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా నడుస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఇది కూడా ఒక పూజ అన్నమాట, ఒక భాగం. అట్లాగే మనం అందరం కూడా ఖచ్చితంగా ఏ ఒక చిన్న ప్రయోజనాన్ని పొందాలి అనుకున్నప్పటికీ కూడా వేదమే మూలం. దాంట్లో అన్ని రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి.
దాంట్లో చిన్న పెద్ద అన్ని రకరకాల కార్యక్రమాలు దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఎవరి యొక్క శక్తిని అనుసరించి వాళ్ళు వాళ్ళు తరించడానికి తగిన ఉపాయంగా ఏ ఒక భాగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా ఆ దాని ద్వారా మనం ఖచ్చితంగా మన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చు, మనం తరించవచ్చు. ఇంతకంటే నాకు తెలిసింది పెద్దగా ఏం లేదు. పెద్దవాళ్ళు చెప్పగా ఉన్నది విన్న మాటలు ఇవి. తర్వాత దృష్టాంతర ప్రయోజనాలను కూడా కొంతవరకు మనం గ్రహించవచ్చు. ఎట్లా అంటే భోపాల్లో ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం గ్యాసు ప్రమాదం ఏదో వస్తే ఆ కంపెనీకి ఎదుర్కొంటగా ఒక ఆహితాగ్ని కుటుంబం ఉన్నది. ఆహితాగ్ని కుటుంబం ఆ ఇంటి పరిసరాల వరకు ఏమీ కాల, మిగతా వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల అందరికీ కూడా ఏదో రకమైన దెబ్బ తగిలింది. అట్లాగే ఇళ్ళకు కూడా ఆ యొక్క ప్రభావం పడి ఆ ఇళ్ళు కూడా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఆహితాగ్ని కుటుంబం మాత్రం ఏమీ కాలేదు, ఆ ఇంటికి కూడా ఏం కాలేదు. అంటే ఆయన పొద్దున సాయంత్రం అగ్నిహోత్రం చేస్తాడు, దాంట్లో కొన్ని సమస్యలు చెప్పబడి ఉన్నాయి, అట్లాగే కొన్ని ఆహితులు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క ప్రభావం వల్ల ఆ ఇంటి మొత్తానికే ఆ పొగ కమ్మేసి ఉంటుంది. ఏ ఆహితాగ్ని ఇంటికి వెళ్ళినా వెళ్ళవచ్చు, మీరు చూడవచ్చు. ఇప్పుడు మా ఇంటికి వస్తే మా వీళ్ళందరూ ఆహితాగ్నులే. అంటే ఆహితాగ్ని అంటే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు ఆహితాగ్ని అనబడతారు. వాళ్ళ ఎవరింటికి వెళ్ళినా కూడా ఆ యొక్క పొగ మీకు కనిపిస్తుంది, ఆ పొగ వాసన వస్తూనే ఉంటుంది. మీకు అది గ్రహించగలిగితే అది మీకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. ఆ ప్రభావం చేత ఆ ఇంటికి ఏం కాలేదన్నమాట అక్కడ. అట్లాగే ఇవాళ కూడా శాస్త్రక్రియాభిషేకం చేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది. అట్లాగే ఏ ప్రయోజనాన్ని ఆశించి ఏ ప్రయోగం అయితే మనం చేస్తామో ఖచ్చితంగా ఆ ప్రయోజనం మనకు నెరవేరుతోంది. ఇది మన పెద్దవాళ్ళు మనకు అందించినటువంటి మన సంస్కృతి సంప్రదాయాల మీద ఉండేటటువంటి విషయం ఇది. అందువల్ల అందరూ కూడా ఎక్కడో ఏదో ఉంది అని అనుకోవద్దు. దూరపోకుండా నునుపు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. అందువల్ల ఎవరో కూడా అట్లాగే ఈ మతాంతరీకరణలు ఇవి చాలా ప్రపంచంగా ఉన్నాయి. ఇవి కూడా అవేమీ దయచేసి ప్రయత్నపూర్వకంగా ఎవరు కూడా లోను కావద్దు. అందరూ కూడా మన పెద్దలు మనకి ఏ మార్గాన్ని అయితే ఉపదేశం చేశారో, ఏ మార్గంలో అయితే నడిపించారో, ఖచ్చితంగా ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా మనం కనుక నడిచినట్లయితే మనం ధన్యులు అవ్వడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరము లేదు. మన గొప్పతనం మనకి తెలియటం లేదు తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి మనం చిన్న పని చేసినా చాలా పెద్ద ప్రయోజనాన్ని మనం పొందుతాము. ఇది నిశ్చయమైనటువంటి విషయం.